ఈ కాలంలో పెళ్ళిళ్ళు అవుతుంటే తన వాళ్ళందరినీ చూసుకోవడం కష్టమా ఈజీ అంటారా? మీరే చెప్పాలి. ఈ చిన్న వీడియో క్లిప్ చూడండి, మీకే అర్థమవుతుంది. మోడర్న్ కోడలు చూడండి. తల్లి మంచం మీదే అన్నీ చేసేసింది, మంచం తడిపేసింది. అది చూసి కోడలు చిరాకు పడింది. వెళ్ళి భర్తతో గొడవ పడుతుంది. ఆమె ఉంటే నేను ఉండను, వెళ్ళిపోతానంటుంది. బ్రతిమిలు ఆడుకొని నచ్చ చెప్పుకుంటున్నాడు భర్త. ఏమైందో ఏమో ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఎక్కడికో తీసుకెళ్లారు పాపం ఆవిడ. ఎక్కడ తీసుకెళ్లారో ఆమె తెలియదు. సంతకాలు కూడా పెడుతున్నారు, ఏ సంతకమో తల్లికి తెలియదు పాపం. తీరా చూస్తే అది వృద్ధులు ఉండేటటువంటి, అనాథలు ఉండేటటువంటి ఆశ్రయం. కన్న తల్లిని అక్కడ పెట్టి వెళ్ళిపోతుంటే కన్న పేగు బలవంతం చేస్తుంది పట్టుకోమని. కన్న తల్లి చేయి విడిచిపెట్టి భార్య చేయి పట్టుకున్నాడు. తల్లిని ఒంటరిగా చేసి వెళ్ళిపోయాడు. అమాంతంగా ముందుకు పడ్డాడు. ఎప్పుడైతే కొడుకు అమాంతంగా ముందుకు పడ్డాడో ఆ తల్లి కుదురుగా కూర్చోలేకపోయింది. కదల్లేని వయసులోనే వచ్చి పడినటువంటి కుమారుడి మీద ఆప్యాయంగా చేయి వేసింది. కుమారునికి జ్ఞాపకం వచ్చింది, ఈ చెయ్యే ఒకప్పుడు నేను కింద పడినప్పుడు పరుగు పరుగున వచ్చి నన్ను లేవనెత్తింది. బాధ్యత జ్ఞాపకానికి వచ్చింది, ప్రేమ ప్రేమ పుట్టుకొచ్చింది. ఒక నిమిషం ఆగండి. మీలో ఎవరైనా ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు, పడినప్పుడు మీరు ఏమంటారు చెప్తారా? కాస్త ఏమంటారు? అవునా, అమ్మా అంటారా? ఇక మీద అనమాకండి. భర్తలు భార్య అనండి, భార్యలు మొగుడు అనండి. ట్రై చేయండి ఒకసారి, వీలవుతుందేమో. 100 సార్లు పడినా నోట్లోంచి 2 రావు. ఎందుకని? దయచేసి వినండి. నీ జీవితంలో కొడుకుగా కావచ్చు, కూతురుగా కావచ్చు, నువ్వు ఏడ్చినప్పుడు నీ జీవితంలో ఒకే ఒక్కసారి నీ తల్లి నవ్వింది. ఆ తర్వాత ఎప్పుడూ కూడా నువ్వు ఏడ్చినప్పుడు నవ్వనే నవ్వలేదు. ఎప్పుడు చెప్పండి? నువ్వు పుట్టినప్పుడు, నీ తల్లి నీకు జన్మనిచ్చినప్పుడు, నీ నోటిలో నుంచి ఏడుపు వినిపించినప్పుడు ఆ ఒక్కసారే తల్లి నవ్వుతుంది. ఆ తర్వాత ఎప్పుడూ కూడా నువ్వు ఏడుస్తున్నప్పుడు నీతో ఏడుస్తుందే తప్ప తాను మాత్రం నవ్వనే నవ్వదు. కానీ దయచేసి గమనించండి, భార్య ఏడుస్తున్నప్పుడు నవ్వేటటువంటి భర్తలు లేరా? భర్త ఏడుస్తున్నప్పుడు, అల్లాడిపోతున్నప్పుడు నవ్వేటటువంటి భార్యలు లేరా? ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్నారు. కానీ కొడుకు ఏడిస్తే నవ్వేటటువంటి తల్లులు తండ్రులు ఈ లోకంలో సాధారణంగా ఎక్కడా కనిపించరు. బైబిల్ ప్రకారము, మన సాంప్రదాయ ప్రకారము తల్లిని తండ్రిని పోషించవలసిన బాధ్యత, వారి వృద్ధాప్యానికి వచ్చినప్పుడు వారికి అండగా నిలబడవలసిన బాధ్యత కుమారునికి ఇవ్వబడింది. కుమారులు
కనీసం వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించండి.